हेलो अंडी रिकी टॉक्स तेलुगु चैनल की स्वागत वीडियो लो मा बाबू मरियु ना यक्का कोनी ज्युवेलरी कलेक्शन्स मीतो शेयर चेसुकुंटानु मीरु गनुक मा चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी सो विदाउट एनी डिले लेट्स स्टार्ट अवर वीडियो सो फस्ट नल्लपुसल दंड वच्चि इदंडी इदी लांग चैन ई लाकेट योक्क वेट वच्चेसि ఒక కాసు ఉంటుందండి కాసు అంటే ఒక 8 గ్రామ్స్ అన్నమాట కాసు అంటే 8 గ్రామ్స్ తులం అంటే 10 గ్రామ్స్ అనేది ఉంటుంది సో లాకెట్ అనేది ఇలా ఉంటుంది ఇది వచ్చి నాకు మా అమ్మగారు చేయించారండి ఇది వచ్చి లాకెట్ మనం వేరేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట చైన్ కి ఇదే లాకెట్ కాకుండా ఇక్కడ మనకి హుక్ కనిపిస్తుంది కదా ఆ హుక్ ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు చైన్ అయితే ఇట్లా ఉంటుంది బ్లాక్ బీడ్స్ వస్తాయి మళ్ళీ మధ్యలో వచ్చి ఇట్లా చైన్ అనేది వస్తుంది పద్మం వచ్చి సో ఎంటైర్ చైన్ అనేది ఇలా వస్తుందండి అండి టోటల్ weight వచ్చేసి 2.5 అంటే ఒక 18 గ్రామ్స్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఇదైతే నేనే చేయించుకున్నాను ఇది మామూలు మనకి ఇందాక చూపించింది అయితే ఇక్కడకన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సూట్ అవుతుంది ఇదైతే మనకి డైలీ వేర్ సారీస్ మీదకైతే ఇది బాగుంటుందండి నెక్ కిందకు వస్తుంది కొంచెం అండ్ ఇది వచ్చి పద్మం వస్తుంది మనకి సూత్రాల టైప్ వస్తాయండి ఈ డిజైన్ వచ్చి మధ్యలో కోనపూస్ అనేది వస్తుంది ఇది కూడా హుక్ టైపే మనం వేరే లాకెట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా దారంతో గుచ్చినవండి ఈ పూసలన్నీ కూడా మధ్యలో మనకి గుళ్ళు అనేది పెద్దది ఒకటి వస్తుంది ఈ మధ్యలో అన్ని చిన్న గుళ్ళు వస్తాయి అన్నమాట ఈ విధంగా మనకి బ్యాక్ హుక్ అనేది ఉంటుంది సో దీని weight వచ్చేసి అప్రాక్స్ 7 ఉంటుందండి 5 గ్రామ్స్ వచ్చి లాకెట్ ఉంటుంది మిగిలిన అన్ని వచ్చి ఒక 3 గ్రామ్స్ ఉంటాయి 8 గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి సింగిల్ చైన్ అన్నమాట ఇది వచ్చి మధ్యలో లాకెట్ వచ్చి నేను వైట్ స్టోన్ తీసుకున్నానండి మనం ఏ కలర్ స్టోన్ అయినా వేసుకోవచ్చు ఇందులో డైమండ్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇదైతే నార్మల్ స్టోన్ అండి నేను యూస్ చేసింది ఈ టోటల్ ఈ లాకెట్ కి ఆ వెనకల రింగులు అయి ఉన్నాయి కదా అన్నిటికి కలిపి 5 గ్రామ్స్ పడిందండి నాకు ఇది కూడా నేనే చేయించుకున్నాను జాబ్ చేసేటప్పుడు మనకి సమ్ సేవింగ్స్ ఉంటాయి కదా ఆ సేవింగ్స్ తో నేను చేయించుకున్నాను సో ఇది మనకైతే డ్రెస్ల మీదకి జీన్స్ మీదకి దేని మీదకైనా చాలా బా సెట్ అవుతుందండి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్ గా ఉంటుంది బాగుంటుందండి సో ఇవి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చి మా బాబు యొక్క జ్యువెలరీ చెప్తాను నేను ఇది వచ్చి మా అమ్మగారు పెట్టారండి చైన్ బాబు బర్త్డేకి లాకెట్ వచ్చి ఇలా ఉంటుంది సో లాకెట్ మోడల్ వచ్చి అదండి లాకెట్ యొక్క weight వచ్చి మనకి 1.5 గ్రామ్స్ పడింది ఓన్లీ లాకెట్ weight నేను చెప్తున్నాను చైన్ weight వచ్చి మనకి 7 గ్రామ్స్ లో పడిందండి యాక్చువల్గా అయితే ఈ జ్యోతి గోల్స్కి మనకి వెయిట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి నాకైతే అప్పుడు తెలియలేదు మా అమ్మగారికి సరిపోతుందిలే అని చెప్పి ఇలా చేంజ్ చేసాం చిన్న బాబుగాని కానీ ఎవరైనా మీరు చేయించుకోవాలనుకుంటే జ్యోతి గోల్స్ మోడల్ ఇది ఈ మోడల్కి వెయిట్ని ఎక్కువే పెట్టుకోండి మినిమం పిల్లలకైతే ఒక కాస్ అనేది ఉండాలి అంటే 8 గ్రామ్స్ అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడే కొంచెం బాగుంటుంది ఇది మరీ సన్నగా వచ్చింది వెయిట్ తక్కువ వల్ల సో జ్యోతి గోల్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబు యొక్క బ్యాంగిల్స్ అండి కడియల్లా అంటారు కదా అట్లాంటి చిన్న బాబుకి వేస్తారు కదండి ఇవొచ్చి మా అమ్మమ్మ గారు చేయించారు ఇట్లా పలక మోడల్ వస్తుందన్నమాట ఇవొచ్చి 4 గ్రామ్స్ పడిందండి ఒక్కొక్కటి 2 గ్రామ్స్ అన్నమాట సో నేను మీకు చెప్తానండి నేను ఇప్పుడే చెప్తాను అసలు weight ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మనం ఏమన్నా వస్తువు ఇచ్చినప్పుడు మనకి ఎట్లా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఎంత పడుతుంది బంగారం అనేది నేను మీకు చెప్తాను సో ఇప్పుడు మనకి ఆర్నమెంట్ weight ఒక 5 గ్రామ్స్ కావాలనుకోండి అంటే ఒక మనకి ఒక ఉంగరం అనేది ఒక 5 గ్రాములో మన చేతికి కావాలి సో దాని కోసం మనం పురమాయిస్తాం కదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర దానికి వేస్టేజ్ మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది వేస్టేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు కటింగ్ లో గాని చిప్పింగ్ ప్రాసెస్ లో గాని తయారయ్యేటప్పుడు కొంచెం బంగారం అనేది పోతుంది కదా దాన్ని వేస్టేజ్ అంటారు సో మనకి ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే మనకి weight కావాల్సిన దానికి 1 గ్రామ్ 5 గ్రాములకు 1 గ్రామ్ అనేది వేస్టేజ్ తీసుకుంటారన్నమాట సో మనం కొనే బంగారం టోటల్ ఎంత ఉంటుందంటే 6 గ్రామ్స్ బంగారం మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది
ఒక గ్రామ్ వేస్టేజ్ 5 గ్రాములు మనకు కావాల్సిన నికరం అన్నమాట. అలాగే మేకింగ్ ఛార్జెస్ అంటే మనం తయారు చేయించుకున్న ఆర్నమెంట్ ప్రకారం దానికి ఒక 1000 పడుతుందా 2000 పడుతుందా అది మనం మ్యానుఫ్యాక్చరర్ ప్రకారం డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో బంగారం అనేది ఇలా మనం కొనుక్కుంటాం. అలాగే మనకి తెలుసు కదా బంగారం ఎప్పుడు ఆర్నమెంట్స్ అనేవి 22 క్యారెట్స్లోనే చేస్తారు, 24 క్యారెట్స్ చేయరు. ఎందుకంటే 24 క్యారెట్స్ ప్యూరిటీ ఎక్కువ ఉంటే బంగారం సాగిపోవడం కానీ తొందరగా ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. సో సమ్ కాపర్ కానీ యాడ్ చేసి ఇంత మిల్లీగ్రామ్స్ కాపర్ని మనకి ఒరిజినల్ ప్యూరిటీ ఉన్న బంగారానికి యాడ్ చేసి మనకు ఆర్నమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న ఉంగరాలండి బాబువి, జస్ట్ శాంపిల్ కోసం నేను మీకు చూపిస్తున్నాను మోడల్స్ ఎట్లా ఉంటాయనేది. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయండి. అండ్ ఈ ఉంగరాలు మా చిన్నపిల్లలకు కొనేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇవి చేయరండి ఎవరు, ప్రత్యేకించి మనం చేయించుకోవాలనుకుంటే ఇది చేయరు. ఇవి అన్నీ మిషన్ మేడ్ వస్తాయన్నమాట మనకి. వీటిలో ఏంటంటే ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుంది, ఇందులో మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయరు మనకి. ఇంత అంటే ఇప్పుడు ఒరిజినల్గా ఒక 4000 ఉందనుకోండి బంగారం రేటు, అందులో ఒక 10% ఎంతో ఎక్స్ట్రా పడుతుందన్నమాట. ఆ విధంగా మనకి క్యాల్కులేట్ చేసి ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక 4000 రూపాయలు బంగారం అంటే ఒక 400 రూపాయలు అడిషనల్ ఛార్జెస్ యాడ్ అయ్యి 4400కి మనకి ఆర్నమెంట్ అనేది మన చేతికి వస్తుంది. ఇంత పర్సంటేజ్ అని మాత్రం మనకి క్యాల్కులేట్ చేస్తారు. ఇవన్నీ బాబు బర్త్డేకి వచ్చిన ఉంగరాలండి, అన్నయ్య వాళ్ళు పెట్టినవి, మా అత్తయ్య వాళ్ళు పెట్టినవి. ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి, ఐ మీన్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్, నేను ఎవరికంటే జాబ్ చేసే వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి నేను చెప్తున్నాను, సేవింగ్స్ అనేవి బంగారంలో పెట్టుకోవడం బెస్ట్ థింగ్. ఎందుకంటే అంత ఎక్కువ మనీ అవసరం లేదు, అలాగే మనం పెట్టిన మనీ వృధాగా పోదు. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి మ్యాక్సిమం తీసుకున్నవి కూడా జాబ్ చేసేటప్పుడే తీసుకున్నానండి. ఆర్నమెంట్స్ ఇంకా ఉన్నాయి బట్ అవైలబుల్గా లేవు ఇప్పుడు నాకు చూపించడానికి. అవన్నీ కూడా నేను జాబ్ చేసేటప్పుడే తీసుకున్నాను. ఒక 10,000 కానీ 5,000 కానీ మన చేతికి వస్తే అవి నేను మా అమ్మగారికి ఇచ్చేసి ఏమన్నా చేయించు అంటే ఆమె చేయించేసేదన్నమాట. సో అట్లా నేను సేవింగ్ చేసుకున్నాను. ఈ బంగారం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇమీడియట్గా మనం తాకట్టు పెట్టుకోవడం కానీ గోల్డ్ లోన్ కానీ మనం తీసుకోవచ్చండి. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించక్కర్లేదు. అండ్ ఇవి వచ్చేసి పట్టీలు, ఇవి కూడా ఇవి వచ్చి మా అమ్మగారు చేయించారండి. ఇవి వచ్చి 16 తులాలన్నమాట సిల్వర్ యాంక్లెట్స్. ఇవేంటంటే పెళ్ళిళ్ళకి అవి బాగుంటాయని చెప్పి నేను తీసుకున్నాను. ఈ పట్టీలు ఏంటంటే చేతితో చేసినవండి, చేయించినవి, మిషన్ వర్క్ కాదు. పైన మేబీ షేడింగ్ అనేది సమ్ మిషన్ వర్క్ ఉంటుంది. ఈ మువ్వలు ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చేస్తారనమాట. ఈ రామచంద్రపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అలా ఉంటుంది. సో మిషన్ వర్క్ ఉంటుంది, మువ్వలు అనేవి చేతితో చేస్తారండి. దగ్గరగా ఉంటుంది, బాగా దలసరగా కూడా ఉంటుంది. సో నాకు ఇవి వచ్చేసి ఎంత పడిందంటే కొంచెం వెండది ఇచ్చారు అమ్మ వాళ్ళు, వెండది ఇచ్చి ఒక 6,000 ఎంతో నేను వేసుకున్నాను అనమాట. ఐ మీన్ ఎక్స్ట్రాలో మా అమ్మగారు వేశారు వెండి అనేది ఇచ్చి. అలాగే ఇది వచ్చి నేనే కొనుక్కున్నానండి. ఇది వచ్చి 6 తులాస్ అనమాట, 6 or 8 తులాస్ ఎంతో ఉండేది. అప్పుడు అప్పుడైతే 350 రూపీస్ ఎంతో వెండి ఉండదండి. ఆ ప్రైస్ వచ్చేసి నాకు అప్పుడు ఎంత పడిందంటే ఒక 3,000 రూపీస్ ఎంత పడింది ఈ పట్టీలు కొనడానికి. జాబ్ చేసేటప్పుడే కొనుక్కున్నాను. ఇంకో పేరు ఉంది, అది ఎక్కడుందో కనిపించట్లేదు, మేబీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో మరి. సో ఈ విధంగా జ్యువెలరీ కలెక్షన్ ఉందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.